సోదరులారా ఈ మైక్ ఇంత కోస్తందంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్ళే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తున్నాను అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను అయ్యా దయచేయండి భార్య బాధితులారా అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడన్న ఉద్దేశం ఆడది తన వంటలో మాయ మంత్రాలు రంగరించి పోస్తుంది ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం ఇక నుంచి మీరు మీ పెళ్ళాల మీద నిర్భయంగా అలగండి మీ వెనకాల మేమున్నాం అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు ఆడకోడిని ముట్టుకోరు అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నాను సోదరి మణ్లారా అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రెగా చేస్తున్నాడు అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికి ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం ఇందులో వండేవారు వడ్డించేవారు క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు ఏదమ్మా కొంచెం తప్పుకోండి తప్పుకోండి కంటికి ఇంపుగా అందాలి చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి ముసలింపుతో వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి రండి స్వాగతం సుస్వాగతం బాబు ఇటు రాకండి వద్దు మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి వెళ్ళండి ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే అయినా మీకేం భయం వెళ్ళండి రక్తం అంతా మొఖంలోకి వచ్చేసింది నోట్లోంచి పౌంటన్ సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది తమరు నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి అన్నకి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను బేగి సంతకం చేసి ఏంటి బాబు సరే ఆసనం దిగు అమ్మా అబ్బా అలా అమ్ము ఎదుగోండి బాబు దీని మీద సంతకం చేసిండు బాబు పెన్ను పెన్ను అదేంది ఆడ చూస్తున్నావు అమ్మ నా జేబు నా చేపేది ఏడుంది కదయా అమ్మా ఎక్కడున్నదా బాబు నన్ను ఎంతకు తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు ఇదిగోండి బాబు పెన్ను మహాప్రభు నా మాట ఏమిటి ఇంకా నేను శవాసనం వేసేనా తిత్తి తీస్తా అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్యి బాబు అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అది చూడరు వినిపించు అదే మన కథలో వెరైటీ దూకేవు కడుపు కదిలింది మహాప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో భయంగా ఉంది ఇప్పుడు వస్తా శ్యామలా బాత్రూమ్ లో చెమ్మ నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా ఈ శమంతా ఎగిరిపోవాలా ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు
జనమేవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా, ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కుంది నాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్టేయాల్సి వస్తుంది. అరే ఈ నాన్ని స్వప్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి, నువ్వేం కవ్వయ్యాసరో. నేను గొప్ప కసి అవుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవని ఆయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాపీ వాటర్ కలుతాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషలు కాపీయా బుర్రు కాపీయా నెసికేప బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయారు. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు.